అందరూ నమస్కారం. నేను మీ బాలాజీ బొమ్మసాని. ఎప్పుడైతే జనసేన పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల బరిలోంచి మన బీజేపీతో ఉన్న మిత్రత్వం వల్ల తప్పుకుంటుంది విరమించుకుంటుందని మొదలట్టగానే చెప్పగానే అంటే కాలనాగుల కాసు కూర్చున్న మన బ్లూ మీడియా కానీ అంటే గుంట నక్కలాగా గోతిగాడ నక్కలాగా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వెన్నుపోటు పొడుద్దామని ఎదురు చూస్తున్న ఈ పథ ఛానళ్ళు కూడా ఇక దాడి మొదలెడతాయి అనమాట. ఇవాళ రేపటి నుంచి అలా అన్నారు ఇలా అన్నారు ఎందుకు మార్చారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు జరిగింది ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇద్దరు పోటీ చేయడం వల్ల జరిగే నష్టం అంటే ఒక ఎన్నికల బరిలో ఉన్నప్పుడు మన ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు బలాబలాలు మారిపోతూ ఉంటాయి. పోటీ చేయడం వల్ల ఇద్దరు నష్టపోతాం అనుకున్నప్పుడు అంటే సమిష్టిగా పోరాటం చేయడం వల్ల విజయం సాధిస్తాం అనుకున్నప్పుడు ఒకరికి ముందు వెనక జరుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని ఆసరాగా తీసుకుని అంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇవాళ రేపు ఈ బ్లూ పచ్చ మీడియా విసురుకులంగా అంటే వాటి వెబ్సైట్స్లో కానీ వార్తాపత్రికల్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ విషం చిమ్ముతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరికీ కానీ రాష్ట్ర ప్రజానికి కానీ తెలంగాణ ప్రజలకి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అలా ఒకసారి ఒడ్డుకొచ్చి వెనక్కి తగ్గినంత మాత్రాన ఆగిపోయినట్టు కాదు దాని సమయం కోసం ఎదురు చూస్తున్నట్లే పోయింది ఏదో మాట్లాడుతూ ఉంటుంది. మాకు బలం లేక కాదు అక్కడ బలగం లేక కాదు సందర్భం కాదు కాబట్టి ఆగిపోవడం జరుగుతూ ఉంది. దీనికి అధినేత నిర్ణయానికి జనసేన పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బద్దులై కట్టుబడి ఉంటారో దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు ఈ విషం చెమ్మడానికి విషనాగులు ఈ గోతికాడ నక్కలు అంటే వెన్నుపోటు నక్కలు రెడీగా ఉంటాయి అన్నమాట. వీటి నుంచి మాత్రం మేము తిప్పుకొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉంటారన్నమాట అంటే మీకు తెలుగు పద్యంతో వివరిస్తానమాట. ఎందుకంటే అనువు కాని చోట నది కులమన రాదు కొంచెం ముండుటెల్లా కొదవు కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అంటే మేము అనువు కాని మాకు అనువైన సమయం కోసం మేము చూస్తామన్నాం. కానీ మా బలాన్ని మా బలగాన్ని మీరు అర్థంలో చూస్తున్నారు. మీ ఆలోచన మీ ఏదైతే మా ప్రయాణం మాది. దయచేసి ఎవరైనా సరే దీని గురించి కానీ విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తే మాత్రం మంచి మర్యాదలు ఉండవు. మాకు అధినేత వాక్కే మాకు వేదవాక్కు. దీనికోసం ఏం చేయడానికైనా ఏ విధం అంటే ఆయన ఏ మాట చెప్తే ఆ మాట కోసం తూచ తప్పకుండా పాటించే సైనికులుగా ఆయన చెప్పిందే మాకు వేదవాక్కు. జై జనసేన.